श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीतलो रेंडु अध्यायालु चेप्पुकुन्नां मूडव अध्यायमु कर्मयोगम अर्जुनुनिकि భగవానుడు చెప్పినటువంటి చివరి మాట మాత్రమే గుర్తుంచుకొని ఇది బ్రాహ్మీ స్థితి అని ఇది పొందినటువంటి వారు బ్రహ్మ నిర్వాణమును ఆ మోక్షమును పొందుతారు బ్రహ్మ సాహిత్యమును పొందుతారు అని చెబితే మరి అలా అయితే మరి నన్ను యుద్ధం ఎందుకు చేయమంటూ ఉన్నావయ్యా ఇది శ్రేష్టము నేను అడిగింది ఏది శ్రేయస్సు అది చెప్పమని అడిగాను కనుక ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఇప్పుడు ఇది శ్రేయస్సా లేక యుద్ధం చేయటం శ్రేయస్సా నాకు అర్థం కావట్లేదు సరిగా అర్థం చేసుకోలేకపోయానేమో అని అడుగుతూ ఉన్నాడు అర్జునుడు అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ఓ కేశవ మహానుభావ బ్రహ్మరుద్రులకు జన్మనిచ్చినటువంటి వాడవు నీవు నీకు తెలియదంటూ ఏది లేదు కదా మరి బుద్ధి యోగం ఉన్నదే ఆత్మదర్శనం అనేటటువంటిదే గొప్పది అయితే మరి కర్మ అనేటటువంటిది ఘోరమైనటువంటి కర్మ ఎందు మరి ప్రవర్తించమంటూ ఉన్నావేంటి యుద్ధం చేయమంటూ ఉన్నావేంటి వ్యామిశ్రేణయవ వాక్యేన బుద్ధిం మోహయ శీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయు అహమాప్నుయోం నాకు తెలియటం లేదు మిశ్రమంగా ఉన్నటువంటిది ఉన్నట్టుగా ఉంది ఇది కలిసిపోయినట్టుగా ఏది ఏది మంచిదో అది నువ్వే చెప్పు అని మళ్ళీ అడిగాడు ఇప్పుడు ఇక్కడ అర్జునునికి సందేహం వచ్చినందువలననే ఇక వరుసనే ముందుకు నడుస్తూ ఉంటుంది స్వామి ఏం చెప్పాడు అక్కడ అనంటే జ్ఞానము చేత బుద్ధి యోగము చేత ఆత్మజ్ఞానము చేత ఆత్మను దర్శించవచ్చు అని చెప్పారు అలాగే ఆత్మను దర్శించాలి అని అంటే కర్మయోగము ఫలమును విడిచి చేయమని రెండూ చెప్పారు ఏషాతే అభిహితే సాంఖ్యే బుద్ధియోగేతో ఇమాం శృణు అంటూ ఇప్పుడు అక్కడ మూడు విషయాలు చెప్పారు కదా దేహం ఉన్నది ఆ దేహం కోసం కర్మ చేయాలి జీవుడు ఉన్నాడు జీవుని కోసం జ్ఞానము అతడి గుణము జ్ఞానము దేహానికేమో కర్మ చేస్తే దాని పోషణ కనుక రెండింటినీ చెప్పాడు ఆయన ఇలా చేసుకుంటూ ఉంటారయ్యా అని చెప్పాడు ఆ చెప్పేటప్పుడు నువ్వు చేసేటటువంటి యుద్ధం కూడా ఫలమును విడిచి చేసినట్లయితే దానితో సమానం అని చెప్పాడు కానీ అది నిశ్చయించుకోలేకపోయాను నేను అంటున్నాడు అర్జునుడు నిజంగా నిశ్చయించుకోలేకపోయే ఉండవచ్చు అంత సామాన్యం కాదు కదా పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా మనకు చెబుతూ ఉంటే వారు చెప్పగా విని ఎన్నోసార్లు దీన్ని అధ్యయనం చేసి అప్పటికి కూడా ఇంకా తేల్చుకోలేని స్థితి ఉంటుంది మనలో అలాంటిది మరి వెంటనే అలా వింగడించి చూసుకునేటటువంటి స్థితి నాకు కలగలేదు కనుక అది ఏమిటో చెప్పు అని అంటే స్వామి చెప్తూ ఉన్నాడు శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ వివిధ నిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అర్జున నేను రెండు మార్గములు చెప్పానయ్యా ఇప్పుడు నీకే కాదు కేశవ అన్నావు కదా నీవు నేను ఎప్పుడో సృష్టి ఆది నుంచి చెబుతూనే ఉన్నా ఇవి పరమాత్మే చెబుతూ ఉన్నాడు మొత్తం అన్నింటికీ కూడా ఆది గురువు నారాయణుడే అన్ని దర్శనాలకి అని చెప్తూ ఉన్నాము కనుక ఆయనే చెప్పాడు జ్ఞానం ప్రధానంగా ఉన్నటువంటి వారికి అది జ్ఞానయోగంతో ఆత్మదర్శనం చేసుకోవచ్చు అలాగే కర్మయోగం చేత కర్మయోగము అని అంటే కర్మ అంటే కర్మ పని అది యోగంగా మారాలి అంటే ఫలమును విడిచి చేయడం లేదా ఫలము భగవదర్పణగా చేయటం దీనిని కర్మయోగము అంటారు ఇక ఆత్మదర్శనము అప్పుడు కూడా చాలా కష్టమని చెప్పాడు ఆయన సూచనగా నన్ను ఆశ్రయించినప్పుడే అది కూడా జరుగుతుంది అన్నాడు దీన్ని గ్రహించుకుంటే
పెద్ద కష్టం అంటే ఏం లేదు, ఎవడు చేసే పని వాడు చేసుకుంటూ పరమాత్మకి తాను చెందినవాడిని అని రామార్పణం కృష్ణార్పణం అనుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటే అతడు సిద్ధిని పొందుతాడు. ప్రత్యేకించి వేరువేరుగా ఏమీ అవసరం లేదు. అయితే ఎవరికి, వారు కొంతమంది అనుకుంటారు మేము జ్ఞానులము అని అనుకుంటారు. ఓ మీ జ్ఞానంతో రండి, అలాగే మేము ఆత్మదర్శనం చేసుకుంటాం. ఓకే చేసుకోండి, ఇలాగే చెప్పాడు ఆయన. కానీ ప్రధానంగా కర్మ అనేది ప్రతివాడు చేయాల్సిందే. ఆత్మజ్ఞాని కూడా కర్మ చేయాలి, అందుకని కర్మని ప్రశంసిస్తూ ఉన్నాడు. రెండూ చెప్పిన మాట నిజమేను అని చెప్పి దీన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో. న కర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్మితే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నేను కర్మలను చేయను అని, పనులను చేయను అన్నంత మాత్రం చేత, మొదలుపెట్టకంత మాత్రం చేత ఆ జ్ఞాననిష్ట ఏమీ లభించదు సుమా. అలాగే మొదలుపెట్టినటువంటి వాటిని అన్నింటినీ నేను విడిచిపెట్టేశాను, సన్యాసిని అయిపోయాను అని అంటే అప్పుడు జ్ఞాననిష్ట ఏమీ లభించదు. కర్మ చేయాల్సిందే అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకని, కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరయ్యా ఎవరూను. ఆత్మజ్ఞాని అనేది అతడు చేసే ధ్యానమో ఆసనమో అవన్నీ కర్మలే కదా. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్తు కార్యతేహి అవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణై. ఏ పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరయ్యా. వారి వారి ఆ ప్రకృతి అంటే స్వభావము, ఆ లోపల ప్రేరేపించేటటువంటి స్వభావాన్ని బట్టి ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటారు. ఏ పని చేయకుండా ఇట్లా గోక్కుని అట్లా పీక్కుని అట్లా ఏదో, పూర్వకాలం అంటే ఆ వ్యవసాయదారులు అట్లా కూర్చున్న గడ్డి పరకలు గిల్లేసి ఆ మట్టి గడ్డలు చిదివేసి ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఏ పని చేయకుండా ఎవరికి సాధ్యం కాదు అన్నాడు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. ఏదో కొంతమంది నేను అసలు ఏ పని చేయనని ఆ ఇంద్రియాలను బిగబట్టేసి ఉంచుతాను అని అనుకున్నప్పటికీ కూడా అది మిథ్యాచారమే అవుతుంది అన్నాడు. అంటే ఏ పని చేయకుండా ఉండలేవు, ఆ తర్వాత ఏదో ఒక దాంట్లోకి ప్రవర్తిస్తూనే ఉంటావు. నేను ఏ పని చేయకుండా ఉంటాను అని అన్నది ఎలా ఉంటుంది అని అంటే, నాకు ముఖం లేదు అని చెప్పినట్టు. నాకు ముఖం లేదండి అంటే దేంతో మాట్లాడుతున్నావు నువ్వు, ముఖంలో నుంచే కదా నాలుక వీటితోనే మాట్లాడతాడు. అలాగే మాట్లాడటానికేమి నా ముఖం లేదని మాట్లాడవచ్చు, కానీ అలాగే నేను కర్మ చేయను అనొచ్చు, అంటం కూడా ఒక కర్మే, కనుక అది మిథ్యాచారం అవుతుంది అన్నాడు ఆయన. ఎస్త్వింద్రియాణి మనస నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిశిష్యతే. కనుక మనస్సు చేత నియమించాలి వాటిని, నియమించి ఎటువంటి ఆసక్తి కూడదు దేనియందు కూడా, ఆసక్తి లేకుండా చేసినట్లయితే అది చాలా గొప్పది, అతడే శ్రేష్ఠుడు. కనుక నువ్వు కర్మ చేయి, నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయోహి అకర్మణ శరీర యాత్ర అపిచితే న ప్రసిద్ధేతు అకర్మణ. కనుక కర్మ చేయవయ్యా, ఒక నియతమైన కర్మ అంటే ఎవరికి వారికి స్వభావసిద్ధమైన కర్మ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇలా చెప్తే కొంచెం కష్టము అనిపించవచ్చు, ఒక ఇంటర్మీడియట్ దగ్గర చూడండి ఎవరికి ఇష్టమైనటువంటి గ్రూపుల్ని వారు తీసుకోమంటారు. పెద్దవాళ్ళు వారిని ఎత్తిని రుద్దకుండా ఉంటే అందరూ డాక్టర్లే కావాలి, అందరూ ఇంజనీర్లే కావాలి అనుకునేటటువంటిది బలవంతంగా రుద్దుతుంటారు. అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎవరికి ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు ఆ గ్రూపు. అలాగే ఒక నియతమైన కర్మ ఉంటుంది, ఎవడు ఏది చేస్తాడో దానిని చేయటము అనేటటువంటిది చాలా గొప్పది సుమా. అసలు నేను చేయననే కంటే ఇది చాలా గొప్పది అర్జున. అలా అసలు పని చేయకపోతే శరీరయాత్ర దేహయాత్ర కూడా గడవదయ్యా. తినాలి, శరీర పోషణ కావాలి, దానికోసమై పనిచేయాలి, ఇది కూడా జరగదు అని చెప్పాడు ఆయన. కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా జరగదు. ఇక మరి ఈ చేసేటప్పుడు కొన్ని సులువైనటువంటి పద్ధతులు కొన్ని చెప్తూ ఉన్నాడు.
ఈ చేసేటటువంటివి ఫలం విడిచి చేయండి, ఇలా చేయండి అని అంటూ ఉన్నారు కదా, అది ఎలా చేయాలో చెప్తూ ఉన్నాడు. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచార. యజ్ఞమునకై చేసేటటువంటి కర్మలు ఇవి బంధించవు, అలా కాక తనకి తాను చేసుకుంటే అవి బంధిస్తూ ఉన్నాయి. మరి యజ్ఞమునంటే ఏమిటండి అని అంటే అందరికీ కూడా మేలు కలిగేటటువంటి పనులు. యజ్ఞం అనేది దేవపూజ అంటారు దానిని. ఇంకా వివరిస్తున్నాడు స్వామియే, వివరిస్తున్నాడు దానిని, ఇంకా మనం తెలుసుకుందాం. దేవతలను పూజించటము యజ్ఞము అని అంటే దేవతల కొరకు పనులు చేయటం. పూజించటం అంటే అలా కూర్చొని ఏదో ఆ పూలు తీసుకొని ఓం నమః ఓం నమః అంటూ వేయటం కాదు పూజ అంటే. అది కూడా ఒక పూజ కావచ్చు, కానీ అసలు కృష్ణుడు అది చెప్పలేదు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడో తెలుసుకుందాం. ఆ యజ్ఞము అనేటటువంటిది ఏమిటంటే సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవో అస్తు ఇష్టకామధుకు. సృష్టికాలంలోనే ఆ పరమాత్మ నారాయణుడు యజ్ఞములను కూడా సృష్టించాడు వీరితో పాటుగా. ఏంటి ఏమేం చేయాలి అని, వీరికి శరీరములు ఏ ఏ మూలకములతో వచ్చినవో వాటిని తృప్తిపరచటమే యజ్ఞము. శరీరములు దేని ద్వారా వస్తుంటాయి? గాలి, నీరు, నిప్పు ఇలాంటి అణువులు ఇవి ఏర్పడుతూ ఉన్నాయి కదా, వాటిని తృప్తిపరచండి అని చెప్పాడు మొదట్లోనే. వాటిని తృప్తిపరచుకోవటమే. మరి ఎక్కడ చెప్పాడండి, ఎప్పుడు చెప్పాడండి అని అంటే అంతర్యామిగా లోపల ఉన్నటువంటి ఆయన ప్రేరణ. మొదట అసలు జీవులు పుట్టేటప్పుడు ఆయన బడిపెట్టి చెప్పలేదు పాఠశాల లేకపోతే ఇక్కడ నేర్చుకోండిని. అంతర్యామిగా లోపల ఉన్నాడు, అన్నింటికీ ఉంటాడు ఆయన. అసలు ఆయన లేకుండా ఏది ఉండదు. అక్కడ ప్రేరణ కల్పిస్తూ ఉంటాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని. అలా ప్రేరణ కల్పించటమే పరమాత్మ చెప్పినట్లు. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్స్యథ. దాహం అవుతూ ఉన్నది, గాలేమో తెలియకుండా పీల్చుకుంటారు చెప్పాను, దాహం అవుతూ ఉంటే నీరు ప్రోయాలి. ఆ జలదేవత ఉంటుంది, లోపల ఉంది బయట ఉంది, అందుకని దాన్ని తృప్తిపరుచు నీరు పోసి ఆకలి అవుతుంది. ఆహార పదార్థములు పడాయి, ఆ పళ్ళు కాయలు కూరలు దుంపలు ఉన్నాయి అప్పుడు మొదట్లో, వాటిని పడాయి. ఇలా నీ లోపల ఉన్నటువంటి వాటికి బయట ఉన్నటువంటి వాటిని లోపల వేస్తూ ఉండు, ఇలాగే ఒకరిని ఒకరు గౌరవించుకున్నట్లు అంటాడు ఆయన. అలా నీకు దొరికింది ఇంకా చెప్పు నలుగురికి, అప్పుడు కూడా జనం ఉన్నారు కదా వారికి చెప్పు, నీకు తెలిసింది చెప్పు, నీకు అందింది వారికి కూడా ఇయ్యి, అందరూ పంచుకు తినండి. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞభావిత తైర్ దత్తాన్ అప్రదాయభ్యో లోభుంక్తే స్థేనయవ సహ. ఇలా ఇష్టములైనటువంటివి ఇలా మీకు ఇచ్చేటటువంటివి ప్రకృతిలో కనిపించి ఇవిస్తున్నట్లుగా ప్రకృతిని దేవతగా భావించి దానికి ఒక నమస్కారం చేయండి. ఆ సూర్యుడికి ఒక కాసిని నీళ్లు వదలండి, ఆయన ద్వారానే వర్షం వస్తూ ఉన్నది కనుక. అలాగే ఆ భూమికి నమస్కరించండి, ఆ చెట్టుకు నమస్కరించండి. అందుకే ప్రతిదానికి నీ కూడా పూజించటం అనేది అప్పటికి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నా భారతదేశంలో ప్రధానంగా ఉన్నది, ఇప్పటికీ నిలిచిపోయి ఉన్నది భారతదేశంలో. అది ఎందుకోసం అనేది తెలియక ఏవేవో చేసేస్తూ ఉంటారు, అన్నీ ఆరోగ్యం కోసమే. చూడండి వనభోజనాలు, ఆ ఉసిరి చెట్ల క్రింద, ఇలా ఇవన్నీ కూడా ఆరోగ్య హేతువులు. మొత్తం అంతా కూడా ప్రకృతిని పూజించండి. మరి ప్రకృతిని పూజిస్తే మరి పరమాత్మ పూజ ఎలా అవుతుందండి అని అంటే అంతర్యామిగా ఆయనేగా ఉన్నది, నీ లోపల ఉండి ప్రేరేపించేవాడు ఆయనే, నీవు అలా పూజిస్తే తీసుకునేవాడు ఆయనే, మళ్ళీ వాటి నుంచి ఇచ్చేవాడు ఆయనే. ఇది తెలుసుకునేటప్పటికి చాలా కాలం పట్టింది కనుక ముందు ఇలా చెప్పాడు శ్రీకృష్ణస్వామి. చెబుతూ ఉన్నాడు ఇలా చేయండి అయ్యా, ఇలా చేసినట్లయితే అది గొప్ప పని అవుతుంది అంటే కృతజ్ఞత ఒక రకంగా. యజ్ఞం అంటే ఎన్నో అర్థాలు ఉంటాయి, 10 మంది పంచుకు తింటాము, అలాగే కృతజ్ఞత చూపించడానికి కూడా యజ్ఞమే అంటారు. ఇప్పుడు సామాన్యంగా మనకి ఏదైనా ఒక దారి ఏదన్నా అడుగుతాం అనుకోండి, ఎటెళ్ళొచ్చండి అని అంటే ఆ దారి చెప్పిన వాడికి థ్యాంక్స్ అండి అంటే మొదలు పెడతారు. ఎందుకనంటే ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. ధన్యవాదాలు అని అంటే ఎటు ఎగదిగా చూస్తారు వీడేదో పిచ్చాడు అన్నట్టుగా.
ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పటం ఒకటి అలవాటు. ధన్యవాదాలు చెప్పాలి మరి, అది కృతజ్ఞత. చేసినటువంటి మేలుని మనం తెలియపరచుకోవటం, అలాగే వీటన్నింటికీ కృతజ్ఞత చెప్పటమే యజ్ఞము అని అంటే, సూర్యుడికి నీరు విడుస్తూ ఉంటాం, అలాగే భూమికి మొరక్కుతూ ఉంటాం, అగ్నికి ఆహుతులు వేస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా కృతజ్ఞతలు తెలియచేయటము, దీన్ని యజ్ఞము అంటారు. ఆ పరమాత్మకి అంతర్యామికి ఆయనకి చేరిపోతూ ఉంటుంది. ఇలా చేయకుండా ఎవడు తింటాడో, అంటే పైకి చెట్టుకి చెప్పకుండా, లేదు భూమికి నమస్కరించకుండా, నీటికి నమస్కరించకుండా ఎవడు వాటిని గ్రహిస్తాడో, పని కనీసం లోపలున్న వాడికైనా కృష్ణార్పణమను భగవదర్పణమను ఒక మాట అనాలి. లోపల ఉండి కూడా నీవు తినేదానిని అరిగించేవాడిని నేనేది 15 అధ్యాయంలో చెబుతాడు. నీకు తెలిసినా నీకు తెలియకపోయినా ఆ బాధ్యత ఆయనదే. ఎలాగోనంటే బిడ్డను చూసుకునే బాధ్యత తల్లిదే కదా. బిడ్డ ఏడ్చినా ఏడవకపోయినా పాలిచ్చినట్లుగా వీడు గుర్తించినా గుర్తించకపోయినా ఆ లోపల ఉండి ఆయనే చేస్తూ ఉంటాడు. అలా ఇయ్యకుండా ఎవడైతే దీనిని తెలియకుండా తింటాడో వాడు దొంగ అన్నాడు. దొంగ అంటే అసలు అర్థం ఏమిటి? తనది కాని దానిని తాను అనుభవిస్తున్నాను అని అనుకోవటమేగా దొంగతనం అంటే. కనుక వీడు దొంగ అయ్యా అని చెప్పాడు, అలా చేయకూడదు అన్నాడు. మరి ఎలా చేయాలని అంటే, యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్చంతే సర్వకిల్విషై భుంజతే తే త్వగం పాప ఏపచంతి ఆత్మకారణాతు. యజ్ఞశిష్టము అలా దేవతలకు సమర్పించినటువంటిది, దానిని తింటమున్నదే అది పాపములన్నింటి నుండి కూడా విడిపడేటట్లు చేస్తుంది. అలా కాకుండా ఉంటే పాపం తిన్నట్టే ఎవడైనా సరే. ఆ చేసినటువంటిది ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పుకోవాలని అంటే, ఆ వండినటువంటి పదార్థాలన్నీ ఆ దైవానికి చూపించి నువ్వేం చేయవసరలో రామార్పణం కృష్ణార్పణం భగవతార్పణం అనుకో. ఒకవేళ నీకు అలా కూడా అనే తీరిక లేదా, నువ్వు తింటూనే అనుకో రామార్పణం అనుకో భగవదర్పణం అనుకో, తిని నీ లోపల ఉన్నవాడు వాడే కనుక. అలా ఇంకా అనేక విధాలుగా చేసుకో ఈ యజ్ఞాన్ని. ఎలాగో అంటే, ఒక అన్నపు ముద్ద పెడుతూ ఉండేవారు పూర్వం విస్తరణలు భోజనాలు, పని పళ్ళ్యాల్లో తిన్నా కూడా ఒక ముద్ద ముందు ముద్దు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ ముద్ద బయటకు పెడితే కొన్ని జంతువులు తింటూ ఉండేవి. అవి మళ్ళీ నీళ్ళల్లో కడిగి పారబోసి ఏదో కుడి తొట్లో పోసుకుని గేదలకు పెట్టుకోవటము, అది కూడా గేదెలైనా సరే కానీ గేదెలకి వేరే ఉంటుంది. ఈ ముద్ద వరకు బయట పెట్టాలి. బయట పెడితే కాకులు కొన్ని కుక్కలు కొన్ని ఇలాంటివి చాలా ఉంటాయి, పాపం అవి అన్నమే తింటాయి, అన్నాన్ని తయారు చేసుకోలేవు. చూడండి కుక్క మరి ఎంత దౌర్భాగ్యమో, మనిషి తినే తిండే కావాలి దానికి, కానీ అది అన్నం వండుకోలేదు, మనిషిగా ఉపయోగపడదు. ఏదో కొంత పెంచుకునేవాళ్ళు తప్ప, ఇప్పుడు పెంచుకునేవాళ్ళు చూస్తే అసలు దాని భోగాలు ఎవరికీ లేవనుకోండి. మన దేశంలోనూ చక్కగా పెంచుకుంటున్నారు వాటిని, విదేశాల్లో కూడా పెద్ద పెద్ద మేడలు కట్టేసి అసలు వాటి అలంకారాలు కానీ అవి కానీ ఆ టీవీల్లో అప్పుడప్పుడు చూపిస్తుంటే ఉంటాయి. మహారాజుల్లాగా ఉంటాయి పెద్ద కిరీటాలు ఆభరణాలు వాటి ఆహారాలు. సరే పూర్వకాలంలో మరి లేదు కదా, ఇలాంటి జంతువులు ఎన్నో ఉంటే వాటి కోసం భూతబలి అనేవాళ్ళు. ఇలా చేస్తూ ఉంటారు. దేవాలయాలు కూడా బలిపీఠం అని ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి అన్నం ఉంచుతారు జంతువుల కోసం. ఇలాంటివి యజ్ఞములు అని అంటే, యజ్ఞం అంటే ఏదైనా సరే అన్నదానం జరగాలి, తినేది పెట్టాలి, దాన్ని యజ్ఞము అని అంటారు. అదే యజ్ఞం అని చెప్పాడు. అలా యజ్ఞము ఏ విధంగానైనా సరే నీవు నీకు ఉపయోగపడేది ఇలా మొదట. అందుకే నీకు శరీరం ఇచ్చినటువంటి తల్లికి ఒక దండం పెట్టుకో, అది యజ్ఞమే, కృతజ్ఞతే కదా. మాతృదేవోభవ అంటే కృతజ్ఞత. నిన్న ఒక్కరోజు ఏదో చేసినట్టున్నారు, మాతృభవ దినోత్సవం అట. ఏది 365 రోజుల్లో ఒకరోజు పాదాలకు పూజ చేసి ఇక 364 రోజులు నెత్తిని మొట్టితే, కూడు కొమ్ము లేకుండా చంపితే, అది అలాంటి వాళ్ళు అన్నమాట సంవత్సరంలో ఒకరోజు గుర్తు తెచ్చుకోవటం అంట. అబ్బో నిన్న ఇక అన్నీ ఇయ్యే పేలిపోతాయి, టీవీలు అయ్యే వార్తలు అయ్యే ఇంకా మిగిలినవి అన్నీ జనం అదే ఒకరికి ఒకరు, వాళ్ళ నొట్టు వీళ్ళు పెట్టుకోవటం, వీళ్ళ నొట్టు వాళ్ళు పెట్టుకోవటం. ఏ మిగిలిన రోజులన్నీ ఏమైపోయింది, పూజించవసరం లేదా, ఈ ఒక్కరోజు పూజిస్తే చాలా. అది దౌర్భాగ్య దేశాలకు ఉన్నటువంటి స్థితి. ఇది ఎలాగోనంటే, వివేకానందుడు అమెరికాలో తిరిగాడు కదా, ఆయన మహాపురుషుడు, మన దేశ ధర్మాలను తెలియజెప్పినటువంటి ఒక ఋషి ఆయన.
పేదవాళ్ళ కడుపులో దేవుడు ఉన్నాడు, ఆకలిలో దేవుడు ఉన్నాడని చెప్పాడు. వాడికి నీ వేదాంతం ఎందుకన్నాడు? ముందు అన్నం పెట్టమన్నాడు. అటువంటి మహాపురుషులు మరి ఎక్కడో నోటికో కోటికో పుడుతూ ఉంటారు. ఆయన అక్కడ ఉన్నప్పుడు 100 రూపాయలు తండ్రికి ఇచ్చాడంటే ఎవరో ఒక డాలర్లో ఏవో అది పేపర్లో వేసి పెద్దగా పొగిడారట అతన్ని. ఎందుకనంటే వృద్ధాశ్రమాల్లో పడేస్తారట, అసలు చూడరు. అది అలాంటి వాడికి ఇచ్చాడంటే మరి గొప్పే కదా. ఆ సంస్కృతే మన వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళేమో మన దేశ సంస్కృతి కోసం ఎదురు చూస్తుంటే మన వాళ్ళేమో ఆ సంస్కృతులు తెచ్చుకుని నాశనం చేశారు. అంకులయ్యింది, పెంకులయ్యింది, ఆంటీ అయ్యింది, అన్ని దరిద్రాలు అయిపోయినాయి. ఈ స్థితులకు తెచ్చుకున్నారు అంతా వాళ్ళని చూసి నేర్చుకోవటం, అన్నీ వాళ్ళని చూసి నాశనం చేసుకున్నారు. అదిగో అలాంటి వాళ్ళు చేసే పనులు ఇవి. లేదా అమ్మకి ఒకరోజు ఆ పెట్టేది, మిగిలిన రోజులన్నీ ఏంటి, అలాగే పితృదినోత్సవము ఒకట, అన్నీ ఈ స్థితిలో ఉంటాయన్నమాట. అలాగే మనకే ఉన్నాయండి, తండ్రికి తర్జనం పెడతారు, తల్లికి తర్జనం, ఏదో సంవత్సరానికి ఒకరోజు బ్రతికుండగా బెటరే కూడు. ఆ రోజు మాత్రం అబ్బో పంచభక్ష పరమాన్నాలు భోక్తలను పిలిచి పెట్టేవాళ్ళు కొందరు, లేదా వాళ్ళ ముఖాన పిండాలు పడేసేవాళ్ళు కొందరు, రకరకాలు. ఎందుకు బ్రతికుండగా పడేయండి పిండం? ఇటువంటి స్థితి కాదు. అదిగో అలా చేయండి, అందరూ దేవతలే, అందరినీ పూజించటమే. తండ్రి దేవుడే, ఆచార్యుడు గురువు, నీకు తెలియనిది చెప్పినవాడు కూడా దేవుడే. అతిథి ఎదురైనటువంటి ప్రతి వ్యక్తి ఒకరికి ఒకరు సంభావించుకోవటం, గౌరవించుకోవటము దేవుళ్ళే అందరూ కూడా. ఇదే యజ్ఞం అంటే ఇదే కృతజ్ఞత. ఇలా చేయండి అని చెప్పాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చింది కదా లోకానికి, ఇప్పుడు ఇదే. అలాగే ఇంట్లో చేసుకోండి, హోమం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒక రకరకాలైన మట్టి వస్తున్నాయి హోమాలు చేయటానికి, చాలా రకాలైనవి ఉన్నాయి. చక్కగా నిప్పులు దాంట్లో వేసుకొని సాంబ్రాణి, కర్పూరము, యాలకులు ఇలాంటివన్నీ కూడా వేసుకుంటే మంచి పరిమళం వస్తుంది. ఇది నిత్యము చేసుకోవచ్చు. పాపం మొదట్లో కొందరికే ఇది అనుకుని కొందరు మర్చిపోయారు, వాళ్ళు కూడా చాలా వరకు మర్చిపోయారు. యజ్ఞం అనగానే ఏదో బయటకు వెళ్ళి ఆ జనాన్ని పోగు చేసి సందాలు వసూలు చేసి ఈ చేయటమే యజ్ఞాలు అనుకుంటున్నారు. ఇవి ఒక యజ్ఞాలే. ఇవి ఏ యజ్ఞాలు అంటే రాజులు చేయించేవారు యజ్ఞాలని. ఆనాడేమీ కూడా ఆ ఎవరినెత్తిని సందాలు వేయలేదు, రాజులు చేయించేవాళ్ళు ఇవన్నీ కూడా. అలాంటివి పెద్ద పెద్ద ఇవన్నీ కూడా రాజసూయాలు, అశ్వమేధాలు, పౌండరీకాలు, వాజపేయాలు అంటూ అబ్బో ఎన్ని ఉన్నాయో. అప్పుడంతా కూడా భోజనాలు పెడుతూ ఉండేవారు జనాలు. అశ్వమేధ యాగం అంటే సంవత్సరకాలం భోజనాలు పెట్టాలి, వచ్చిన వాళ్ళకి కాదనకుండా. ఇది యజ్ఞము అంటే. అలా ఇంట్లోనే హాయిగా చేసుకోవచ్చు, ప్రతిరోజు చేసుకోండి. ఎంత పరిమళం వస్తూ ఉంటుందో ఇంట్లో ఉన్నటువంటి ఈ కల్మషములన్నీ పోతాయి, ఈ వైరస్లన్నీ కూడా పోతాయి. అలాగే దేవుడికి చూపించండి. వీలైతే మీ తిరువారాధన అంటూ గంటలు గంటలు చేయండి. భగవద్ రామానుజుల వారు రాసినటువంటి నిత్య గ్రంథం ఉంది. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి 1 గంట వరకు చచ్చే వరకు ఆవిడ చేస్తూనే ఉండొచ్చు. లేదు రామార్పణం అనుకో, కృష్ణార్పణం అనుకో, తింటూ అనుకో, ఇవన్నీ కూడా ఆచరించండి. మరల తీసుకోండి మన ధర్మాలు. అన్నీ అయ్యే చెబుతున్నారు, పసుపు, వెల్లుల్లి, ఈ ద్రవ్యాలు. నాకేం తెలియదు పెద్దగా, కావాలంటే ఈ ద్రవ్యాలు ఎలా ఉంటాయో, ఇవి ఎన్ని ఉంటాయో, ఆ తపోమహిమ, ఆ వెంకటదాస స్వామి వారి జీవిత చరిత్రలో వారు గాలివాన మీద క్రోధన సంవత్సర జంజామారుతం అని ఒక శేష మాలిక రాశారు. దాంట్లో ఉన్నాయి చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో, జాపత్రి, జాజికాయ, వ్యోమంబు అంటూ అసలు ఎన్ని చెప్పారో. ఆనాడే అన్నీ చెబితే వయస్సులే ఆశ్చర్యపడ్డారంట. ఇదేమిటండి బాబు మీకెలా తెలిసినవి, వ్యాపారం చేసే మాకే తెలియదే అన్నారట. కవయ క్రాంత దర్శిన అన్నారు. మరి కవులనంటే కేవలం కంటితో చూస్తేనే నా తెలుసుకునేది, జ్ఞాననేత్రంతో చూస్తారు. ఆ పదాలు వాళ్ళకి అలా వచ్చేస్తూ ఉంటాయి. చూడండి అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయో చూడండి. అవి తెలుసుకోండి, చక్కగా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, హాయిగా పరిమళం వస్తూ ఉంటుంది. అలాగే కాకులకి, గ్రద్దలకి పెట్టండి, కుక్కలకి కూడా పెట్టండి, అన్నిటికీ కూడా. దాన్ని భూతబలి అంటారు, భూతయజ్ఞము అని అంటారు. ఇవే యజ్ఞాలంటే. ఊరికే ఏదో పెద్ద పెద్ద పేర్లతో ఎక్కడెక్కడికో సందాలీటాలు కాదు, ఏయో వేదాలు పారాయణలు చేయటము, ఇవన్నీ యజ్ఞాలు కావచ్చు. కానీ వీటన్నింటికంటే కూడా ఈ యజ్ఞం చాలా గొప్పది. ప్రాణికి ఇలా ఉపకారపడేటటువంటి దాంతో సమానమైనది లేదు అని చెబుతూ ఉన్నాడు భగవానుడే, చెబుతూ ఉన్నాడు ఆ మాట. ఇంత గొప్ప యజ్ఞములు ఇవన్నీ కూడా మరలా ఆచరించండి. అందుకే భగవద్గీత కావాలి.
లోకానికి కావాలి, ఇలా అన్నిటికీ కావాలి. ఆ గీతనుగా ఏదో పారాయణ చేసుకుంటూ కూర్చోవటం ఒకటే కాదండి, పారాయణ చెయ్యండి కాదనలేదు, కానీ పారాయణ మాత్రమే కాదు, లోపల ఎన్ని చెప్పి ఉంచాడు అన్ని ఆలోచించి ఆచరణలోకి తీసుకుని రండి. అది గీతకే సాఫల్యము. మనము చదివినా విన్నా అదే సాఫల్యం, జీవిత సాఫల్యం ఇదే. ఏయో జీవిత సాఫల్య పురస్కారాలు వాళ్ళ చుట్టాలకో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకో వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. దానికి ఒక ప్రకటనలు, మళ్ళీ ఒక ప్రచారాలు లోకానికి, ఇది ఒకటి. సరే, అవన్నీ కూడా ఒకటి. దాంభికాచారాలు వాటిని విడిచిపెట్టండి, చేసుకునే వాళ్ళని చేసుకునేయండి, ఎవరు కాదని లేదు. కనీసం అందరూ చేయాల్సిన పని ఏమిటంటే సాటివాడిని నీతో సమానంగా చూడు, ఇది చెయ్యి, జంతువులను కూడా చూడు, ప్రాణులను కూడా చూడు, వాటికి కూడా పెడుతూ ఉండు, అదే యజ్ఞము. ఇక యజ్ఞం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నారు, ఇది ఒక చక్రములాగా ఉంటుందయ్యా, దీన్ని తెగ్గొట్టితే నష్టం కలుగుతుంది ప్రకృతికి అని స్వామి చెప్తూ ఉన్నాడు. చక్కగా విని గుర్తుంచుకోండి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఈ మూడు శ్లోకాలు కూడా కలిపి చదువుకోవాలి, చెప్పుకోవాలి కూడా. ఇక్కడ ఒక చక్రము ఉన్నది అంటున్నాడు ఆయన. ఏమిటి చక్రం? ఇది ఒక ప్రకృతి. ఏది సృష్టి స్థితి లయములు ఎలా జరిగిపోతూ ఉంటాయో, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఈ జరిగిపోయేటటువంటివన్నీ కూడా ఏ ఒక్కటి ఏ మధ్యలో ఆగినా అది చెడిపోయినట్లే ప్రకృతి అంత దెబ్బతినిపోతుంది అది చెబుతూ ఉన్నాడు. ఎలాగోనంటే ఈ ప్రాణులు ఉన్నాయే, ఇప్పుడు మనం చెప్పుకునే ఇలా యజ్ఞం చేసి ఇలా పెట్టమంటూ ఉన్నాడు కదా, ఈ ప్రాణులన్నీ కూడా అన్నాద్భవంతి అన్నాడు ఆయన. అన్నము వలన కలుగుతూ ఉన్నవి. అన్నము అని అంటే మనము తినే వరి అన్నం అనే కాదు, ఆహార పదార్థము అత్తి ఇది అన్నం అంటారు. తినేది ఏదో అది అన్నం అంటే ఈ అన్నము ద్వారానే కలుగుతూ ఉన్నాయి. ఎలా? ఈ అన్నాన్ని ఆశ్రయించి జీవులు ఈ కణాలను ఆశ్రయించి ఉంటాయి. ఈ కణాలను ఆశ్రయించినటువంటి జీవులు ఆ తల్లి గర్భము అది ఏదైనా కావచ్చు, తల్లి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు. ఒకవేళ ఆ ఉద్భిజములు భూమిలోంచి పగలగొట్టుకొచ్చాయి, భూమే తల్లి అసలు మొత్తానికి, అలా బయటికి వస్తూ ఉంటాయి. ఈ ఆహార కణములను ఆశ్రయించి జీవులు బయటకు వస్తాయి. కనుక అన్నము ద్వారా జీవులు పుడుతూ ఉన్నాయి. మరి అన్నం ఎలా వస్తూ ఉన్నది? ఒక చక్రంగా రాసుకోవచ్చు దీనిని. ముందు అన్నము ఇక్కడ ప్రాణులని పెట్టుకోవచ్చు. ప్రాణులను పెట్టుకొని వాటికి వెనక వైపుకు పెట్టుకోండి అంటే అన్నము అంటే కారణము. అన్నము వలన ఈ ప్రాణులు పుట్టుతూ ఉన్నాయి. ఇటు రండి, అపసవ్యంగా కుడి వైపుకు కాకుండా ఎడమ వైపుకు వస్తే ఆ అన్నము ఎందువల్ల కలుగుతూ ఉన్నదని అంటే పర్జన్యాత్తు మేఘము వలన అన్నం కలుగుతూ ఉన్నది. ఇదేంటండి మేఘం వలన అన్నం అంటే? డైరెక్ట్ అని కాదు, వర్షం పడితే వర్షం వల్లనే కదా పంటలు పండేది. వర్షం పడకుండా అసలు భూమి నుంచి కూడా ఏది రాదు. భూమిలో ఉన్న విత్తనములు కూడా వర్షం పడితేనే, నువ్వు జల్లినా జల్లకపోయినా మొదట అసలు విత్తనమయం ఈ భూమి ఆ వర్షములకు అది వికసిస్తుంది, రెండుగా చేలుతుంది. ఇక దాని కాండము అన్నీ వస్తూ ఉంటాయి. దాని లక్షణం ఏ విత్తనానికి ఏ లక్షణం ఉన్నదో అలా అవి వస్తూ ఉంటాయి బయటికి. కనుక వర్షము వలన అన్నం వస్తూ ఉన్నది. దాని ఎడమ పక్క వర్షాన్ని రాసుకోండి. మరి వర్షం దేని వలన వస్తూ ఉన్నదంటే యజ్ఞము వలన. యజ్ఞం వలన వర్షం వస్తూ ఉన్నది. ఈ యజ్ఞము అనేది ఇలా పూర్వకాలంలో పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే మేఘాలు ఏర్పడటము, ఆవిరి రావటము, దీని ద్వారా ఆ పైన ఆకాశంలో ఈ సూర్యకిరణముల ద్వారా అది కరిగితే నెయ్యి వేసేవాళ్ళు ఆవు నెయ్యి, ధారలుగా పోసేసేవాళ్ళు కుండలతో పోసేసేవాళ్ళు, అన్ని చోట్ల జరుగుతూ ఉండేది, ఏ మూలనో కాదు. అలా జరిగితే అప్పుడు దాని ద్వారా వర్షం వస్తూ ఉండేది. సూర్యకిరణముల ద్వారాను వర్షం వస్తూ ఉంటుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటిదంతా కూడా ఈ కలుషితమైనది నశించిపోయేది. ఇప్పుడు చూడండి, మానవుడు నాశనం చేశాడు. కావాలంటే ఆ గంగా యమునాది నదుల ప్రవాహాలు చూపిస్తూ ఉన్నారు. చూడండి, యమునా నది ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తూ, గంగానది
ఎంత స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్నదో చూపిస్తున్నారు. నిజంగా గంగ అంటే మంచు కరిగి వస్తుందండి హిమాలయాల్లో. దానికి ఆ పైన కొండల మీద నుంచి వస్తూ ఉంటుంది, బురద కూడా ఉండదు దానికి. అటువంటి స్వచ్ఛమైన నది ప్రవహిస్తూ ఉన్నది. మరి ఇంతకుముందో కలుషితమైపోయిందా గంగ? అన్ని పాపాలు దాంట్లోనేగా, కాళీకాలను శవాలను కూడా దాంట్లో పడదోయటమే. ఇటువంటి స్థితి మరి మానవ లోకం చేసే పని అలా నాశనం చేశారు. కరోనా మహాభాగ్యం అది, దాని ద్వారా స్వచ్ఛమైపోయింది, ప్రకృతి స్వచ్ఛమయ్యింది చూడండి అని చెప్తూ ఉన్నాం. మళ్ళీ ఇక్కడ మర్చిపోకండి, యజ్ఞము ఈ మేఘములు యజ్ఞము వలన వస్తూ ఉన్నాయి. మంచి పనులు చేయటం కూడా యజ్ఞమే. భూతతృప్తి కలిగితే, అందరూ సంతోషిస్తే ప్రకృతి కూడా సంతోషిస్తుంది. నువ్వు ప్రకృతిని కూడా సంతోషపెట్టు, అప్పుడు అదే యజ్ఞం. అంటే అన్ని రకాలుగా చేసేది ప్రకృతిని పోషించటమే యజ్ఞము. చెట్లను కొట్టకు, నరికేయకు, భూమినంతా కంకరమయం చేయకు. ఇలా చేసే కదా ఇంత నాశనం చేసేసి ఇప్పుడు ఏడుస్తూ ఉన్నారు ఏం చేయాలి అని. అలా అది యజ్ఞమే, ప్రతిదాన్ని పోషిస్తే యజ్ఞం అవుతుంది. ఈ పర్జన్యుడు యజ్ఞం వలన వస్తూ ఉన్నావాడయ్యా అన్నాడు. మేఘం యజ్ఞం వలన వస్తూ ఉంది. మళ్ళీ దానికి ఎడం ప్రక్కనే రాసుకోండి, మరి యజ్ఞం అండి కర్మ వలన, కర్మ వలన యజ్ఞం వస్తూ ఉన్నది. కర్మలే కదా ఇప్పుడు అన్ని, కర్మ అంటే పని. నువ్వు ఏ రూపంలో పని చేసినా యజ్ఞం అనేది అటువంటిది పని ద్వారానే వస్తూ ఉన్నది. మరి ఈ కర్మ దేని ద్వారా వస్తుంది అని అంటే బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మ అంటే ప్రకృతి శరీరము. ఇప్పుడు మన శరీరమే కర్మ చేసేది ఏమిటి? మన శరీరము. మరి మన శరీరం ఎలా నిలుస్తుంటుందండి? అక్షర సముద్భవం, జీవుడు ఉండాలి, రెండు కలిపి ఒకటే. బ్రహ్మ అనేది అక్షర సముద్భవం, అంటే శరీరము జీవుడు ద్వారానే వస్తూ ఉంటుంది. దీన్ని ప్రత్యేకించి రాయవసరం లేదు, గుర్తుంచుకోండి. ఇది ఒక చక్రంగా గీసుకోండి. ఎందుకనంటే ఇంతకుముందే భూతములని రాశాం, అంటే ప్రాణులు అవే ఇవి. ఇప్పుడు ఇది చక్రం అవుతుందో చూడండి. మీరు ఎటు నుంచి రాసినా ఇప్పుడు ఇక్కడ ఐదు వస్తాయి, అన్నీ కూడా రాసుకోండి. ఆ రాసేటప్పుడు అన్నము రాయండి ముందు. అన్నానికి ఎడము ప్రక్కన మేఘములు రాసుకోండి. మేఘాలకు ఎడము ప్రక్కన యజ్ఞాన్ని రాయండి. యజ్ఞానికి ఎడము ప్రక్కన కర్మని రాయండి. కర్మకి ఎడము ప్రక్కన ప్రాణులని రాయండి, జీవులు ఉన్నటువంటి ప్రాణులు. ఇప్పుడు చూడండి ఈ ప్రాణులు దేని వల్ల పుడుతున్నాయి అంటే అటు ఎడం పక్కన చూడండి, అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నాయి, అన్నము యజ్ఞం వల్ల పుడుతుంది. ఇలా రండి, యజ్ఞము మరలా కర్మ వలన పుడుతూ, మేఘం వలన, మేఘము యజ్ఞం వలన, యజ్ఞము కర్మ వలన, కర్మ ప్రాణుల వలన మళ్ళీ ఇటు వస్తుంది. ఇది కలిసి ఇది చక్రం అవుతుంది. ఇటు అటు ఎటు చూసినా కనపడుతూ ఉంటుంది. ఈ ప్రాణులు ఏం చేస్తూ ఉంటాయి అని అంటే కర్మ, ఇటు తిరిగినా సరే. మరి కర్మ ఏమిటవుతుంది అంటే యజ్ఞం అవుతుంది. యజ్ఞము మేఘాన్ని, ఆ మేఘమేమో అన్నాన్ని ఇస్తుంది. ఇద్దరికి వస్తే అన్నం వలన ప్రాణులు, ఇటు తిరుగుతూ ఉంటుంది, చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఒకదానికి ఒకటి కారణమవుతూ ఉంటుంది. ఐదు రాసుకుంటే ఇక్కడ ఇతరులు కూడా చూపించారు చక్రాల్ని. ఆ చక్రములో కొందరు బ్రహ్మంటే వేదము అని, అక్షరమంటే పరమాత్మ అని రాసుకున్నారు. మరి పరమాత్మ ఎవడి వల్ల పుడతాడండి? పరమాత్మ కారణం ఉన్నారా ఎవరన్నా? ఎవరూ లేరు. అక్కడ చక్రం రాదు. అయితే వాళ్ళు ఏదో సమర్థించుకుంటారు, సరే, అదంతా మనకి సంబంధించింది కాదు. ఒకవేళ అది చూసి మరలా, ఎందుకంటే చాలా ప్రసిద్ధమైన గీత వ్యాఖ్యానాలు ఉన్నాయి, చాలామంది చూస్తూ ఉంటారు. రామానుజ భాష్యం దగ్గరికి రాలేరు, అందుకని చెప్తూ ఉన్నా. వాటిలో ఉన్నాయి అవి వాళ్ళని చూసుకొనియండి. రామానుజ అనుయాయులు దీన్ని చూడండి. ఒకడు ఐదే చెప్పాడు, ఆయన ఇది చక్రము అన్నాడు. దీనిని అనుసరించకపోతే చెడిపోతుంది ప్రకృతి, చెడిపోతుంది ముందు శరీరం, చెడిపోతుంది అఘాయుః, అతని ఆయు అంతా పాపమైపోతూ ఉంది. అతడు ఇంద్రియారాముడవుతాడు, అంటే ఇంద్రియ లోలుడైపోతాడు. అతని జీవితము వ్యర్థము సుమా, అతడి బ్రతుకే వ్యర్థమైపోతూ ఉంది అన్నాడు ఆయన. ఈ చక్రాన్ని ఇంకొకసారి చెప్పి మీకు నేను ఇక అవసరమైతే చెప్తాను. పెద్ద నేను చెప్పేది మరల మరల వింటూ ఉండండి. మొదట అన్నము అని రాసుకోండి. అన్నానికి ఎడము వైపున అన్నము దేని వలన వస్తూ ఉన్నది అని అంటే అన్నము యజ్ఞము వలన, అన్నము మేఘం వలన వస్తూ ఉన్నది.
ఆ మేఘాన్ని రాసుకోండి. మేఘము యజ్ఞం వలన వస్తూ ఉన్నది, యజ్ఞము కర్మ వలన, కర్మ మరల ఇక దానికి రాయ ఇక్కడ ప్రాణులను రాసుకోండి. కర్మ ప్రాణుల వలన, లేదు వాటినే భూతములు అంటారు. ఇవి ఐదు మొత్తము చక్రంగా రాసుకోవచ్చు. అలా రాసుకుంటే అది దీన్ని గుర్తు చేసుకుంటే మనం చేయాల్సింది ఏమిటంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శరీరము అనేటటువంటిది యజ్ఞమునందు, అంటే యజ్ఞము ద్వారానే వృద్ధి జరుగుతూ ఉన్నది. బ్రహ్మ అంటే ప్రకృతి, ఈ ప్రకృతి యజ్ఞమునందే ఉంటుంది అన్నారు ఆయన. యజ్ఞం చేస్తే ప్రకృతి నాశనం కాదు. పరమాత్మ అంతర్యామి, ఇక ఆయన గురించి మనం ఆలోచించవసరలా, అసలు దీంట్లోనా దాంట్లోనా అనేది ఆయన తన గురించి ఏమో ప్రత్యేకంగా ఇక్కడ చెప్పలేదు. అసలు ఈ ఐదింటిని నువ్వంటే, నువ్వు ఇప్పుడు ప్రాణివై ఉన్నావు కనుక నీకు ఆధారము అన్నము. అన్నం ఎలా వస్తుంది? మేఘం వలన. మేఘం ఎలా వస్తుంది? యజ్ఞం వలన. యజ్ఞం ఎలా వస్తుంది? కర్మ వలన. కర్మ నువ్వు చేస్తే, అంటే నువ్వు చేయాల్సింది కర్మ. ఆ కర్మ ఎలా చేయాలి? యజ్ఞ రూపంగా చేయాలి. ప్రకృతిని హింసించకు, అలాగే ప్రాణులను హింసించకు. పరస్పరము కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండి చేసుకుంటూ ఉంటే ఇదే పరస్పరం భావ. ఎంత ఆ సూర్యుడికి ఒక గుర్తు పెట్టుకోండి, కాసిన నీళ్ళు ఇవ్వండి. చాలామంది సంధ్యోపాసన చేస్తూ ఉంటారు, అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటారు. అలా ఏమీ లేకపోయినా పూర్వకాలంలో నీరు ఇచ్చేవాళ్ళు సూర్యుడికి. సూర్యుడికి నీరు ఇవ్వాలంటే ఏమిటండి, ఎప్పుడు లేవాలి? సూర్యోదయానికి ఇవ్వాలంటే ముందే లేవాలి. ముందే లేస్తే ఆరోగ్యం. అప్పుడు స్నానం చేయాలి, స్నానం చేస్తూ నీళ్లు వదలాలి. నదిలో చేసేవాళ్ళు నదిలో, చెరువులో చేసేవాళ్ళు చెరువులో. ఇప్పటికి ఇంట్లో చేసేటటువంటి వాళ్ళు ఇంట్లో కూడా ఆ సూర్యుడు ఎదురుగా చేస్తూ ఉంటారు. దీనికి పెద్ద వేద మంత్రాలే అవసరం లేదు. నారాయణ సరసిజాసన సన్నివిష్ట హారీ హిరణ్మయ వపుహు అంటూ ఒక శ్లోకం ఉన్నది. నారాయణుడు ఉన్నాడే సరసిజాసన సన్నివిష్టుడు, ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి. ఆ సవితృమండలం సూర్యమండలం లోపల ఉన్నటువంటి నారాయణుడు సరసిజాసనుడు ఒక పద్మం మీద కూర్చుని ఉన్నాడు. కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి ఆభరణములు ఉన్నాయి ఆయనకి. హారీ హిరణ్మయ వపుహు ధృత శంఖచక్ర, హిరణ్మయ శరీరం ఆయనది, శంఖచక్రములు ధరించి ఉంటాడు. అటువంటి ఆయనకు ఒక నమస్కారం అనండి చాలు. పూర్వకాలము చంద్రుడికి కూడా నెలపొడుపుకి ఒక నూలు పోగు, అంటే తాము ధరించిన ఏ వస్త్రంలో నుంచి అయినా అది పాతదైనా కొత్తదైనా సరే ఒక నూలు పోగు తీసి అలా చంద్రునికి చూపించి దండం పెట్టుకునేవాళ్ళు. నెలబాల చంద్ర, నెలకొక్క బాల అంటూ. ఎందుకోసమనంటే సస్య సమృద్ధి చంద్రకిరణముల ద్వారా, ప్రాణవాయువు సూర్యకిరణముల ద్వారా. అలా ప్రకృతిని గౌరవించారండి, తెలిసి కానీ తెలియక కానీ. నాశనం చేయలేదు, అలా గౌరవించండి ప్రకృతిని. ఇప్పుడు కూడా అంతా ప్రకృతిని గౌరవించటమే. ఇదివరకేమో పుణ్యమంటే చేసేవాళ్ళు, ఆయన దేవుడు, ఆ చంద్రుడు ఒక దేవుడని, సూర్యుడు ఒక దేవుడని. ఇప్పుడు అలా కాదు, ఆ కిరణములు వచ్చి మనకి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయంటే చేస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యం అంటే చేస్తారు. ఆరోగ్యమే అసలు ఇది, నిజానికి ఆరోగ్యమే. ఏ కాలంలో ఎవరు ఎలా చేస్తారో దాన్ని ప్రోత్సహించటానికి ఇవన్నీ అర్థవాదములు అంటారు. మీ దురదలు పోవాలంటే మా సభ్యే వాడండి అంటారు కదా మరి, అలాగే మా పౌడరే వాడండి. నిరంతరము చెవిని ఇల్లు కట్టుకొని వింటున్నారా వింటలేదా అనకుండా ఆ టీవీల్లో లక్షల కోట్లు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు వాళ్ళు. అలా పుణ్యము అని ఎలుగెత్తి సాటారు మనకి పూర్వం. అన్ని శాస్త్రాలలోనూ స్నానం చేస్తే కూడా పుణ్యం అన్నారు. కార్తీక మాసంలో స్నానం చేస్తే పుణ్యం. స్నానం చేస్తే పుణ్యం ఏంటంటే స్నానాలే చేసేవాళ్ళు కాదు అప్పుడు. అసలు ఒంటి మీద వస్త్రాలే ఉండేవి కాదు, గోసెలు పెట్టుకుని తిరుగుతుండేవాళ్ళు. గోసెలు కూడా పడేసి తిరుగుతూ ఉండేవాళ్ళు. అట్లాంటి వారికి మరి స్నానం కావాలి కదా. తలంటూ తలంటుకోవటం ఎరగరు వాళ్ళు. పున్నానికి పోతా అమావాస్య కలుకు అని 15 రోజులకి ఎప్పుడో ఒకసారి అట. ఇప్పుడు గడ్డాలంతే, అప్పుడు సవరాలు అంతే. ఇప్పుడు అలా కాదుగా, ఇల్లే మంగళ షాపు, రోజు చేసేసుకోవటమే గడ్డము, అలాగే రోజు షాంపూలతో తలకి అంటుకోవటమే. ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఆరోగ్యాలు. ఆ రోజుల్లో లేవు కనుక వాళ్ళకి అలా పుణ్యం అని చెప్పారు. ఈ రోజుల్లో అంతా ఆరోగ్యానికి చేయండి, అన్నీ చేయండి. ప్రకృతిని నాశనం చేయకండి. అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు, ఒక దండం పెట్టుకోండి. ఇంకా ముందుకు చూద్దాం కర్మయోగము. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణం వందే జగద్గురు.